తన కంఠంలో ప్రాణమున్నంత వరకు తన భార్య కూతురు రాజకీయాల్లోకి రాబోరన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. తాను లేని దెందులూరు ఉండదని, దెందులూరు లేని ప్రభాకర్ ఉండదు అంటూ హాట్ కామెంట్లు చేశారైనా కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తులు తనకు సీటు ఇవ్వద్దంటున్నట్టుగా కొందరు కాకమ్మ కథలు చెప్తున్నారన్నారు. నన్ను కాదనే వారు కమ్మరి కులమే కాదు, ఏ కులము లేదు నన్ను ఉద్దరికునేవాడు కమ్మార్గంలో కూడా లేరు అని చెప్తా. ఎవరికైనా దమ్ముంటే ఈ అబద్ధాల ప్రచారాలు చేసేవాడిని రుజువు చేయమని చెప్పి ఈ సభ ద్వారా అడుగుతున్నా. ఈ సభ ద్వారా మీరు చెప్పినటువంటి మాటే నిజమైతే నాకు నేనుగా తప్పుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. నా భార్య కానీ రైట్. చింతమనేని ప్రభాకర్ కొన్ని హాట్ కామెంట్లు చేశారు. తాను లేని దెందులూరు ఉండదని, దెందులూరు లేని ప్రభాకర్ ఉండదు అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఎట్లా ఈ కామెంట్స్ ని? శ్రావణి, గత కొద్ది రోజులుగా దెందులూరు తెలుగుదేశం పార్టీలో కొంత గందరగోళం, అయోమయ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో క్యాడర్కు, అక్కడ ఉండేటటువంటి నాయకులకు ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేశారు. ముఖ్యంగా ఇటీవల వస్తున్నటువంటి ఐవీఆర్ కాల్స్ సర్వే, అతని కుటుంబ సభ్యులపైన వస్తున్నటువంటి ఐవీఆర్ కాల్స్ సర్వే, అలాగే గతంలో చింతమనేని ప్రభాకర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఆయన్ని మార్చాలి అంటూ కొన్ని ఆందోళనలు కూడా చేశారు. మరి ముఖ్యంగా ఈ ఇటీవల వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తొలి జాబితాలో 94 మందిలో మాజీ ఎమ్మెల్యే పేరు లేకపోవడంతో నియోజకవర్గంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేడర్ను కాపాడుకుంటూ జరుగుతున్నటువంటి పరిణామాలను వివరించేటటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని, అయితే ఇటీవల వస్తున్నటువంటి ఐవేర్ కాల్స్ తన కుటుంబ సభ్యుల్లో తన సతీమణి కానీ తన కూతురు కానీ తన కంఠంలో ప్రాణం ఉండగా రాజకీయాల్లోకి రారు అనేటటువంటి ఒక క్లారిటీని ఇచ్చారు. అలాగే కమ్మ సామాజిక వర్గం దెందులూరులో చింతమనేని ప్రభాకర్ నాయక త్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటూ కొంతమంది కాకమ్మ కథలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని, పార్టీ సభ్యత్వం ఉండి 50 మంది నాయకులు ముందుకు వచ్చి తనను వ్యతిరేకించినట్లుగా నిరూపిస్తే ఖచ్చితంగా తనంతట తానుగా తప్పుకుంటాను తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టను అనేటటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇటు తనని కమ్మ సామాజిక వర్గంలోనే కాదు ఏ కులంలోనూ తనను వ్యతిరేకించే వారు లేరనే విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నాను, ఈ విషయంలో కొంత సంయమనం నాయకులందరూ కూడా పాటించాలి, పార్టీలో నుంచి వెళ్లిపోయినటువంటి నాయకులు, పదవులు అనుభవించి వెళ్లిపోయినటువంటి నాయకులు తనపైన ప్రచారం చేస్తున్నారు, పార్టీ కోసం తాను కొట్లాడుతూ 38 పోలీసు కేసులు తాను ఎదుర్కొంటున్నాను అనేటటువంటి విషయాన్ని క్యాడర్కి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో క్యాడర్లో ఉన్నటువంటి గందరగోళాన్ని తొలగించేందుకు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. తొలి జాబితాలో కాకపోతే రెండో జాబితాలో ఖచ్చితంగా తన పేరు ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాను, ప్రభాకర్ లేని దెందులూరు ఉండదు, దెందులూరు లేని ప్రభాకర్ ఉండరు, టీడీపీ అంటేనే ప్రభాకర్ అనేటటువంటి విషయాన్ని క్యాడర్కి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న జరిగినటువంటి దెందులూరు విస్తృత స్థాయి సమావేశంలో జనసేన నాయకులతో పాటు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, కీలక నాయకులు పాల్గొన్నటువంటి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు, అలాగే పార్టీని దెబ్బతీసేందుకు కొంతమంది కొన్ని శక్తులు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయని, అందులో భాగంగానే కమ్మ సామాజిక వర్గం తనను వ్యతిరేకిస్తుందని, ఐవీఆర్ కాల్స్ సర్వేలో తన కూతురికి కానీ సతీమణికి కానీ టికెట్ ఇస్తారనేటటువంటి ప్రచారాన్ని ముమ్మరం చేశారని, అందుకే మొదటి జాబితాలో తన పేరు రాలేదనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే రెండో జాబితాలో ఆయన పేరు వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని క్యాడర్లో కలిగిస్తూ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆయన చెప్తున్న విషయం ఒకటి, తన గత అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అని చెప్పడం కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే ఇప్పుడు దూకుడు ప్రభావాన్ని చూపించేటటువంటి ప్రభాకర్ ఇప్పటికే 38 పోలీస్ కేసులను ఎదుర్కొంటున్నారు, కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో క్యాడర్కి ఒకటే దిశానిర్దేశం చేశారు, తమని రెచ్చగొడుతూ చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ తమ పార్టీ వాళ్ళైతే ఏ ఒక్కరూ కూడా మాట్లాడొద్దు, సంయమనం పాటించాలి అనేటటువంటి ఒక సూచన చేయడం కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే రెండో జాబితాలో ప్రభాకర్ పేరు ఉంటుందా లేదా అనేటటువంటి చర్చ ఇప్పటికీ సాగుతుంది. ఈ నేపథ్యంలో క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం ప్రభాకర్ చేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది శ్రావణి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.